Avinash Reddy Mundastu bail petition pai High Court lo vadanalu konasagutunnayi. Avinash Reddy bail petition no CBI vetirekistunnatlu court ku telipindi. Vicharanaku vaste Avinash Reddy ni arrest chestarani Justice Surender prashnicharu. Avasaramaithe arrest chestamani nyayamurtiki CBI tarapuna lawyer teliparu. Full details ma input in charge. Srihari and this taru Srihari bail petition ku sambandhinchi okavaipu vadanalu konasagutunnatluga telustundi. Avinash Reddy tarapuna lawyerlu ee rakamga vadistunnaru itu CBI tarapuna lawyer em cheptunnaru enti updates. Navin Justice Surendra bench lo prastham YS Avinash Reddy vesinatvanti bail petition mundastu bail petition ku sambandhinchi kuda vicharana konasagutundi prastham. 3 గంటల 45 నిమిషాలకు కూడా ఈ విచారణ మొదలైంది హైకోర్టులో ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతోంది సో ఇవాళ సిబిఐ విచారణను అవినాష్ రెడ్డి ఎదుర్కోవాల్సి ఉంది ఇవాళ 2 గంటల 30 నిమిషాలకు సిబిఐ కార్యాలయానికి రావాలని చెప్పి అవినాష్ను సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసుల నేపథ్యంలోనే కడప జిల్లా పులివెందుల్లో ఉన్నటువంటి అవినాష్ హుటాహుట్ని కూడా ఇవాళ ఉదయం తమ అనుచరులతో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి కూడా తన నివాసంతో పెద్ద కాన్వాయ్తోనే ఆయన సిబిఐ కార్యాలయం వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి చూసాం సో మార్గమధ్యంలో ఆయన షూట్ చేస్తున్నటువంటి ఏబిఎన్ సిబ్బందిని కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు సో ప్రస్తుతం ఈ కేసు సంబంధించినటువంటి విచారణ హైకోర్టులో ముందస్తు బెయిల్ సంబంధించినటువంటి విచారణ ఉంది కాబట్టి ప్రస్తుతం సిబిఐ విచారణ కూడా ఆగింది సిబిఐ విచారణపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి రేపు విచారించేటువంటి అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతోంది అయితే ఒకవేళ హైకోర్టులో క్లారిటీ వస్తే ఇవాళ కూడా విచారణకు పిలుస్తారనేటువంటి మరొక వాదన కూడా ఉంది మొత్తానికి సిబిఐ సంబంధించినటువంటి కేసులో అవినాష్ రెడ్డి అయితే మాత్రం భయపడుతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఆయన్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయంతోనే అరెస్ట్ నుంచి ప్రస్తుతం మినహాయింపు కోసం ముందస్తు బెయిల్కు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 7 మందిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది నిన్న అరెస్ట్ చేసినటువంటి భాస్కర్ రెడ్డితో కలుపుకొని చూస్తే మొత్తం 7 మంది కూడా ఇవాళ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో ఏదైతే విచారణ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి మొత్తం కూడా హైదరాబాద్కు షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తను కూడా విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి పరిస్థితి వారు భావిస్తున్నారు అందుకోసమనే లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూచి